సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఎంపీ సీటు ఆయనకి బీఆర్ఎస్ అభ్యర్థుల ఫుల్ లిస్ట్ వచ్చేసింది. సో బీఆర్ఎస్కు సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ఫుల్ లిస్ట్ అయితే వచ్చేసింది అనమాట. లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరో కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. తాజాగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానం కోసం అభ్యర్థిని ప్రకటించారు. హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అయితే పేరుని ఖరారు చేశారు. సో ఈ విధంగా దీంతో తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాలు కూడా బీఆర్ఎస్ అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కేసీఆర్ గారు అయితే ఆచితూచి అయితే వేశారు. అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు అయితే వీరనమాట హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనమాట, మెదక్ వెంకటరామరెడ్డి, మెహబూబ్ నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, కరీంనగర్ వినోద్ కుమార్, పెద్దపల్లి కుప్పుల ఈశ్వర్, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ అనమాట, ఖమ్మం నామా నాగేశ్వరరావు, చేవెళ్ళ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు, మహబూబాబాద్ మాలోత్ కవిత, అదేవిధంగా మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, హైదరాబాద్ ఆత్రం సక్కు, నిజామాబాద్లో జాజిరెడ్డి గోవర్ధను, వరంగల్లో కడియం కావ్య, నెక్స్ట్ సికింద్రాబాద్లో పద్మారావు గౌడు, భువనగిరిలో క్యామ మల్లేషు, నల్గొండలో కంచర్ల కృష్ణారెడ్డి, ఇలా మాట మొత్తం అంతా కూడా. సో ఇది మనకి లిస్ట్ అయితేనే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.